తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893600. ఎన్సీపీలో వార్ పీక్ స్టేజ్కి చేరింది. బాబాయ్ అబ్బాయి పోటాపోటీగా సమావేశాలు జరుపుతూ ఉన్నారు ముంబైలో. దీంతో ఎవరి గ్రూప్లో ఉన్నామో, ఏ సమావేశానికి వెళ్లాలో అన్న అయోమయంలో పడ్డారు లీడర్లు. ఎవరి వైపు వెళితే ఏ పరిణామాలు ఉంటాయన్న టెన్షన్ కూడా నేతల్లో తీవ్రస్థాయికి చేరింది. ఇవాళ ముంబైలో వేరువేరు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాయి ఎన్సీపీలోని రెండు వర్గాలు. అజిత్ పవార్ వర్గం ముంబైలో సమావేశమైంది. శరద్ పవార్, అజిత్ పవార్ ఇద్దరు ఎన్సీపీ రాష్ట్ర చీఫ్లను, విప్లను కూడా నియమించారు. శరద్ పవార్ జితేంద్ర అవధ్ను నియమిస్తే అజిత్ పవార్ అనిల్ పాటిల్కు బాధ్యతలు అప్పగించారు. శరద్ పవార్ వర్గం దక్షిణ ముంబైలోని వైబీ చవాన్ సెంటర్లో ఈ మధ్యాహ్నం 1 గంటకు మీటింగ్ ఏర్పాటు చేశారు. వైబీ చవాన్ సెంటర్ దగ్గర శరద్ పవార్ వర్గం హడావిడి మొదలైంది. అటు అజిత్ పవార్ టీం సబర్బన్ బ్యాండ్రాలోని ముంబై ఎడ్యుకేషన్ ట్రస్ట్లో భేటీ అయింది. భారీగానే అక్కడ కూడా అనుచర వర్గం హాజరైనట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఇరు వర్గాలు తమ బలాబలాలను నిరూపించుకునే దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఎవరైతే ఏ వర్గంలో ఉండాలో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, నేతలు ప్రస్తుతం ఇరకాటంలో పడ్డట్టుగా కనపడుతోంది. ప్రస్తుతం గుర్తు కోసం గొడవ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ గుర్తుకు సంబంధించిన గొడవ ఏదైతే శివసేన విషయంలో జరిగిందో ముంబైలో, అదే ప్రస్తుతం ఎన్సీపీ విషయంలో రిపీట్ అవుతున్నట్టుగా కనపడుతోంది. గుర్తుకు సంబంధించి తామంటే తాము అర్హులమంటూ రెండు వర్గాలు కూడా ముందుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. శరద్ పవార్ వర్గానికి చీఫ్ విప్గా పనిచేస్తున్న జితేంద్ర అవధ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఫీస్ బ్యారర్లకు సమావేశానికి విప్లను జారీ చేశారు. అయితే ఇలా పోటాపోటీగా ఒకే రోజు సమావేశాలు జరుగుతుండటంతో ఎవరు ఎటువైపు వెళ్తారో స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. శివసేన బీజేపీ క్యాబినెట్లో చేరిన అజిత్ పవార్ మాత్రం తనకు మొత్తం 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటిస్తూ ఉన్నారు. దీన్ని శరద్ పవార్ టీం కొట్టిపారేసింది. కేవలం మంత్రివర్గంలో చేరిన 8 మంది మాత్రమే అటువైపు ఉన్నారని, ఇంకా చెప్పాలంటే 13 మందికి మించరని వాదిస్తుంది శరద్ పవార్ గ్రూప్. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్ట నిబంధనల మేరకు అజిత్ గ్రూప్కి కనీసం 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. लढाईत आपण सगळ्यांनी पवार साहेबांच्या बरोबर राहिले पाहिजे. आणि ही लढाई आता मला काय मिळालं ह्याची नाहीये, तर ही लढाई आता मी किती ठोस देणार आहे याची लढाई. ఇప్పటికే 36 మంది ఎమ్మెల్యేలు మద్దతు లేఖపై సంతకం చేశారని అజిత్ వర్గం వాదిస్తోంది. సంకీర్ణ భాగస్వామి బీజేపీ మాత్రం 40 మందికి పైగా శాసనసభ్యులు అజిత్ పవార్కు మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇప్పటికే అజిత్ పవార్ వర్గం నుంచి మంత్రులుగా ప్రమాణం చేసిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. దీనికి ప్రతీకార చర్యగా శరద్ పవార్ ప్రతిపక్ష నేతగా నామినేట్ చేసిన జయంత్ పాటిల్, జితేంద్ర అవధ్లపై అనర్హత వేటువేయాలని అజిత్ పవార్ శిబిరం భావిస్తోంది. हल्का हल्का
एक मिनट साहब, एक मिनट साहब, एक मिनट साहब, प्लीज साहब।